మొదటి పాట శుభకర శుద్ధకర విశుద్ధ వందన. Thank you.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని గౌరవించిన నిమిత్తం అందరు లేచి నిలబడదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25:14 నుండి 30 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 25:14-30 దేవుని వాక్యాన్ని పఠించుకుందాము. మన మధ్య ఉన్న యేసురత్న కుమారి గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24:14-30 చదువుకుందాం. మన్నత మత్తయి సువార్త 25:14 నుంచి 30 చదువుకుందామండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 ఒకనికి 2 ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తీసుకునే వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించెను. అలాగుననే 2 తీసుకునే వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తీసుకునే వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తీసుకునే వాడు మరి 5 తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 అప్పగించితివే, అవియుగాక మరి 5 సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తీసుకునే వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 అప్పగించితివే, అవియుగాక మరి 2 సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తీసుకునే వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునయ్యున్న కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాసిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి
వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనియుందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికిమాలిన ఆ దాసుని వెలిపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియు ఉండున నేను దేవుడి పరిశుద్ధ వాక్యము తన వెనుకడిలో ఫలింపు చేయను గాక ఆమేన్ మోకరించండి దేవుని సన్నిధి కమాండ్ జరిగించుకుందాం ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుతాత్మకును తగు స్తుతి మహిమయు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమిన్ తండ్రి కుమార శుతాత్మకును తగు స్తుతి మహిమయు కల్గుగాక త్రేక దేవుని స్తుతించుకుందాం మోకరించి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి ప్రభును స్తుతి చేద్దాం సర్వలోకమును మమ్ములను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన తండ్రికి వందనములు సర్వలోకమును మమ్ములను రక్షించిన రక్షణకర్త అయిన కుమారుడైన క్రీస్తు ప్రభునకు వందనములు సర్వలోకమును మమ్ములను ఆదరించుచు ఆయుతపరుచున్న పరిశుద్ధాత్మ తండ్రికి వందనములు ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక ఆమీన్ దైవలక్షణముల స్తుతి ఓ త్రేక దేవుడవైన ప్రభువా నీ దివ్య లక్షణములు మా జీవితకాలం యొక్క ఉపయోగార్థమై వాడుచున్నావు గనుక నీకు స్తోత్రములు నీ వెలుగు మాలో ప్రవేశపెట్టుచున్నావు నీలోని జీవము మాలో ప్రవేశపెట్టుచున్నావు నీలోని ప్రేమ మా విషయమై చూపించుచున్నావు నీలోని శక్తి మా బలహీనత సమయంలో చూపించుచున్నావు నీలోని న్యాయము ద్వారా మమ్మును తప్పుదారుల నుండి తప్పించుటకు ప్రయత్నించుచున్నావు నీలోని పరిశుద్ధతతో మమ్ములను పవిత్రపరచుచున్నావు నీలోని నిరాకారముతో మాలోని విశ్వాసమును బలపరచుచున్నావు నీలోని సర్వ సద్గుణముల నిమిత్తమై నీకు వందనములు నీ సద్గుణములు మాలో ప్రవేశపెట్టుటకు నిత్యము ప్రయత్నించుచున్నావు గనుక నీకు స్తోత్రములు నీ అనాదిలో అనంతమున్నది నీ అనంతములో ప్రేమ ఉన్నది నీ ప్రేమలో న్యాయమున్నది నీ న్యాయములో పరిశుద్ధత ఉన్నది నీ పరిశుద్ధతలో శక్తి ఉన్నది నీ శక్తిలో నిరాకారం ఉన్నది నీ నిరాకారములో ప్రత్యక్షత ఉన్నది నీలోని ప్రతి ఒక్క లక్షణములో అన్ని లక్ష్యములు ఇమిడి ఉన్నవి ఒక్క లక్షణము మాలో పెట్టి ఉన్నావు అని తలంచినప్పుడు తగ్గినవి కూడా పెట్టి ఉన్నావని మేము గ్రహించుకొనిచున్నాం నీకు ఆది లేదు అని మేము అనుకున్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడా ఆది లేదు అని మేము గ్రహించుకొనిచున్నాం నీకు అంతము లేదు అని మేము అనుకున్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడా అంతము లేదని మేము గ్రహించుకొనిచున్నాం తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను మేము ఎట్లా విడదీయలేమో అట్లే కలిసి ఉన్న నీ గుణములనియు వేరు చేయలేం ఒక్క లక్షణం గురించి మా మనస్సులోకి తలంపు వచ్చిన ఎడల లక్షణములనియు
దొంతిగా జ్ఞాపనకు వచ్చినని తెలుసుకొనుచున్నాము. ఆమీన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులదున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణమూలదున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణమూలదున్. మరి వీరుదని సాతాను నిద్రించుకుందాం. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవల్లని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాం. మా ఎదిరింపు వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించము. మా ఎదిరింపు వలన నీకు మహిమ సంగములకు చేయము కలిగించము. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. వాడు ఒక నిమిషమైనా ఉన్నాడా? ఎలాగుంటాడు ఆ వాక్యము? ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనిచున్నాము. ఆమేన్. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సైతానును ఎదిరించుటకు నీ సర్వశక్తులుండి మాకు శక్తి దయచేయము. శత్రు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించున్నానని లూకా 10:19 రాయించినావు. కాబట్టి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయము. ఓ భూతములారా, భూలోకములోని మనుష్యుల్లోను దేవరాశుల్లోను మాకు శత్రువులున్నట్టు తెలుసును. ఆ శత్రువుల కంటే మీరే మాకు గొప్ప శత్రువులు. అయినను మీ బలవంతుడి మీదను ప్రభు మాకు అధికారము ఇచ్చున్నాడు. కాబట్టి మిమ్మును ఏమైనా చేదము, మేము ఏమన్నా చెల్లుతుందని చెప్పేటట్లు ప్రభువా మాకు సహాయము దయచేయము. ఈ ప్రార్థన విన్నందుకు నీకు మా స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరించుకున్న ఓ సాతాన, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపంలో పడిపోచున్నారు. తలచిద్దుకుపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగునే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభు జయించినాడు కదా, ఆ జయము మా పక్షంగా ఉన్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. పరిచయ పత్రిక చెప్దాం, అందరు కలిసి చెప్దాం. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టము లేదు, కనుక మేము నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడనే కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత కాలము పనిచేస్తుంది. ఆమేన్. శిరఛేదన నమ్ముకు శిరఛేదన జరిగిద్దాము. ప్రధాన దూతక మనస్సులు అనాథలో దేవునితో తాను సమర్మణ చరిత్రను పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులో ఉంది. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటూ నీ శిరస్సును ఖండిస్తున్నాను. అతడు దైవ సంకల్పం బెనము చేయుటకు హవలో దైవాగ్యుద్ధము తలం పుట్టించినాడు. ఆ తలం పతని శిరస్సులో నుండి వచ్చిందే. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటూ నీ శిరస్సును ఖండిస్తున్నాను. ఆదమవులను శాపగస్సుగా చేయవాలని అతని శిరస్సులో ఉంది. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటూ నీ శిరస్సును ఖండిస్తున్నాను. ఎన్ని పర్యాయములు మానవులు పాపం చేయు కొరకు పుట్టించున్నదో అన్ని పర్యాయములు సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చుచున్నాను. గ్రహింపవలను పడపం మనుష్యుని బొట్టల మీద మీద ఊది పొట్టలోనికి పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరం అంతా వ్యాపించి కూలిపోయింది. అలాగే ఎప్పుడో సాతాను వదిన పాపం నేటి వరకు వచ్చిచున్నది. ఇది అతని శిరస్సులో ఉంది. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటే నీ శిరస్సును ఖండిస్తున్నాం. 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నగా ఏమి తెలుచున్నది? దైవాజ్ఞలకు విరుద్ధమైన పాపం చేయవని కోరిక మనిషిలో పుట్టుచున్నది. అది సాతాను యొక్క శిరస్సులో ఉంది. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటే నీ శిరస్సును ఖండిస్తున్నాం. దేవుడు లేని లేని తలంపు సాతాను కొందరు పుట్టించినందున వారు నాస్తికులేది. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సుకు సంబంధించింది. ఓ సాతానా, దేవుని వాక్యమని కట్టుకుంటే నీ శిరస్సును ఖండిస్తున్నాం.
దేవుడు చేసిన ఉపకారాన్ని తలంచుకుని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాసక హృదయంలోకి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపుచేవాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద విశ్వాసాలు పుట్టించి స్తుతి జరగనీయుడు. ఒకటే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడు. ఓర్వలేకపోయినాడని తలంపుడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సును సంబంధించిందే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. ఇంట్లో నుండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి ఎందుకు వెళ్ళవలను అని తలంపు కొందరు కలుగును. ఇది కూడా సాతాను శిరస్సు సంబంధించిందే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. చదువుకున్న పిల్లలను కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినవలను, ఇతరులు ఎంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనం చేయవలను అని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారంగా సంతరించరు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులో ఉంది. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. తిట్టుట కుట్టుట చంపుట మొదలైన మానవులు కొందరు దుర్గుణములు, ఇవి కూడా సాతాను శిరస్సులోనివైనవి. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. ఆకలి వేస్తే ఒకరు ఇంట్లోని తీసుకుని తింటే ఏం తప్పు అని కొందరు దొంగతనం చేదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సు అన్వయించిందే. ఓ సాతానా, దేవుని వాక్యాన్ని కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. ఒక నల్లరి పెట్టించు అతను తప్పును బయట పెట్టుకున్నములు చాలా మంది ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరస్సు. అన్ని అబద్ధములు సాతానుకు సంబంధించినవే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నా. పదాగ్యం ఉన్నటువంటి పాపములే గాక బైబిల్లో ఇతర చోట్ల వదిలించిన పాపములు అతని శిరస్సులోనివే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాను. బైబిల్లో వదిలించిన పాపములే గాక మన కాలం వరకు వస్తున్న కొత్త కొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. దేవుని రాజ్యం భూమి వ్యాపించుకున్నట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిలువు కార్యములే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. మహాముఖ్యంగా క్రీస్తు సంఘం నమ్ముకుండా చేయవాడు అపవాది. దీనిలో అతని శిరస్సునకు ఎక్కువ సంబంధం కలిగి ఉన్నది. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. పాపం విసర్జించుట, రక్షణ పొందుట, రాకడకు సిద్ధపడుట అని మూడును వట్టి వినిపించుట అతని శిరస్సు యొక్క పని. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాను. పరలోకము, నరకలోకము లేవు, హిడిసి లేదనిపించుట అతని శిరు వృత్తి. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాను. ఇవిగాక శాఖోపశాఖలు ఉంటున్న పాపములు అనేకలు ఉన్నవి, అవి కూడా అతని శిరస్సుకు సంబంధించినవే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాను. సాతాను, అతని చెడ్డదూతలు అనగా భూతములున్న బోధ ఒట్టిది అనిపించుట అతని పని. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. ఆ పైన ఉదహరించిన సాతాన యొక్క దురాలోచన మాత్రమే కాక కర్ణదోషములు, నేత్రదోషములు, హస్తదోషములు, పాదదోషములు ఈ మొదలైనవి కూడా అతని శిరస్సు యొక్క పనులే. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుని నీ శిరస్సును ఖండిస్తున్నాం. పైన రాసినను కలిసి సాతాన యొక్క శిరస్సును. అపవాదికి శరీరం లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారముగుండి 23 దుర్గుణములు ఉన్నవి, అవియే అతని శిరస్సు. ఓ సాతానా, దేవుని వాక్యం కట్టుకుంటూ నీ శిరస్సును ఖండించుచున్నాము. ఆమేన్. సైతాను క్రియాలకు సర్వనాశనము నీతలంపులకెల్లా నెరవేర్పు నిజాము. నీతలంపులకెల్లా నెరవేర్పు నిజాము. సమర్పణ ప్రార్థన స్తుతులు చేసుకుందాం. దేవా తండ్రి, నా నిమిత్తమే సమస్తమును కలుగు చేసిన తండ్రి, అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి, నేను అందుకొనలేని బిడ్డనేనను మానకుండా అందించుచున్న తండ్రి, నన్ను కలుగు చేసిన తండ్రి, నా ప్రియుడివైన తండ్రి, నా దేవ, నా ప్రభువ, నా పోషకుడా, నా రక్షకుడా, నా సర్వమ, నీకనేక నమస్కారములు తండ్రి. సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచుకున్నందులకై నీకనేక వందనములు. ఆమీన్. ఘనమైన నీ ప్రేమ కారణంబునా నీకై పనిచేయ చేతులివిగో అనయంపు నీ విషయ మై సొగసోగా చురుకు
ధనముతో పరుగేత వినయపాదములివిగో తనువునాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతి స్టింపోమి. రాకడ ప్రార్థన స్తుతులు చేసుకుందాం. ఒక అబ్బాయి దూరదేశం నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరం రాశాను. ఆ అబ్బాయి ఇంటి వారు ఆ ఉత్తరం చూచుకొని ఆనందించి అబ్బాయి కొరకు ఎదురు చూతురు కదా, అట్లే యేసు ప్రభు వచ్చేదని చెప్పారు కదా, వచ్చేదని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చిను కదా. ఆ అబ్బాయి ఇంటి వారు అతని కొరకు ఎదురు చూసినట్లుగా మనమును యేసు ప్రభు యొక్క రాకకు ఎదురు చూచినడలా ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనంలో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అందరూ చెప్దాం, ప్రభా అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహించవని నమ్మి నిన్ను వందించుచున్నాము. ఆమీన్. ప్రభువైన యేసు తన నేర్పుమో ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ఏ ప్రార్థన, జనులకు కూడా ఇది ఏ ప్రార్థన, త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన స్థుతులు చేసుకుందాం. ప్రకటన 1:6, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమీన్. ప్రకటన 1:18, భయపడకము, నేను మొదటి వాడను కడుపటి వాడను జీవించేవాడను, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన 4:8-9, నాలుగు జీవులు చేసిన స్తుతి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. ఆమీన్. సంఘమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మా బొందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమీన్. ఇంతవరకు దైవజనుడు మనకు నేర్పిన దైవ సన్నిధి క్రమావళి జరిగించిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సింహాసనం ఎదుట దూతలైన వారు చేసిన స్తుతి, గొర్రె పిల్లైన ప్రభునకు చేయు స్తుతి, అలాగనే మన వేద సాతానిధి నుంచి పద్యం, ప్రభు నేర్పిన ప్రార్థన, ఏడే స్మారాలు చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి రెండు చేతులు జోడించి ప్రభు వైపు చూస్తూ ఆయనకు స్తుతి చేద్దాం. తండ్రి అయిన తండ్రికిని, కుమారుడిని తండ్రికిని, ఆత్మైన తండ్రికిని, ఆది ఎందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగయుగముల ఉండినట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమీన్. సింహాసన స్తుతి. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు,
సరలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సరలోక మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సరలోక మహిమతో నిండి ఉన్నది. ఆమీన్. గొర్రెపిల్ల స్తుతి మార్పులు చేసుకుందాం. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్లను క్రీస్తు మమ్మల్ని కనికరించు. నీ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. మన వీరుదని సాతాన్ని ఎదిరించుకుందాం. సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించిన రాత్రిలో పడిన శిక్షలు భయపడి యోపురటీసిన అద్వంతన భూతాలు కలిగిన దొరకతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించక ముందే ఖమ్మం భీతి కలుగుని హెడిసిన మాడతొనపి హింసని హార్మిక దూరి యుద్ధం హళల్ని కడతరింగోయే ముట్టికాయని అగ్నిగుణ మన తల్లి రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించిన రాత్రిలో పడిన శిక్షలు భయపడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించి ముందే కమ్మో భీతి కలుగుని హెడెస్సును మాడతను హింసని హర్మిగిద్దోని యుద్ధం హడల్ని కడతనిగో ఏ ముట్టికాయని అగ్నిగుణమంతని రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించడం రాత్రిలో పడిన శిక్షలు పైబడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించి ముందే కమ్మో భీతి కలుగుని ఎడేసిన మాడతొనపి హింసని హర్మిగుద్ధుని యుద్ధం హళల్ని కడతని గొయ్యి ముట్టికాయని అగ్నిగుణమంతని రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నరలను బాధించిన రాత్రిలో పడిన శిక్షలు పైబడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించి ముందే కమ్ము భీతి కలుగుని ఎడేసిన మాడతొనపి హింసని హర్మిగుద్ధుని యుద్ధం హళల్ని కడతని గొయ్యి ముట్టికాయని అగ్నిగుణమంతని రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించడం రాత్రిలో పడిన శిక్షలు పైబడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించి ముందే కమ్మో భీతి కలుగుని హెడేసన మాడతన్న ప్రేమిసిని హర్మగిద్దోని యుద్ధం హడల్ని కడతెరగోయే ముట్టికాయని అగ్నిగుండమంతని రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించడం రాత్రిలో పడిన శిక్షలు పైబడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించిన ముందే కమ్ము భీతి కలుగుని హెడేసర మాడతలపి హింసని హర్మిగుద్దోని యుద్ధం హరణి కడతరిగోయే ముట్టికాయని అగ్నిగుణమంతని రాశిని సాతాను సర్ప సర్వకార్యం శ్రమలతో కూడిన చావుని నల్లని బాధించడం రాత్రిలో పడిన శిక్షలు పైబడి యోఫ్రటీస్ నదు తన భూతాలు కలిగిన దుర్గతి కలుగుని విజ్ఞప్తి పత్రిక వెళ్ళించిన ముందే కమ్ము భీతి కలుగుని హెడేసర మాడతలపి హింసని హర్మిగుద్దోని యుద్ధం హడల్ని కడతని గొయ్యి ముట్టికాయని అగ్నిగుణమంతని రాశ నీకు. ఆమీన్. ప్రభు నేర్పిన ప్రార్థన మార్పులు చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి నెరవేరునుగా. మరణ ఆహారం నీడు మాకు దయచి మళ్ళీ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. శోధనలు తేగాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నువ్వేనావు తండ్రి. ఆమీన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమిని నెరవేరునుగా. మరణ ఆహారం నీడు మాకు దయచి మళ్ళీ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు. అమ్మను శోధనలు తేగాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నువ్వేనావు తండ్రి. ఆమీన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమిని నెరవేరునుగా. మరణ ఆహారం నీడు మాకు దయచి మళ్ళీ అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. అమ్మ శోధనలు తేకాకైనట్టు తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమీన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమిని నెరవేరునుగా. మరణ ఆహారం నీడు మాకు దయచి మళ్ళీ అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. అమ్మ శోధనలు తేకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమీన్. పరలోక మందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమిని నెరవేర్చునుగాక మనందరం ఆహారాన్ని మాకు దయచేయి వాళ్ళ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు అమ్మని శోధనలు తేకాకి నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమిని నెరవేర్చునుగాక మనందరం ఆహారాన్ని మాకు దయచేయి వాళ్ళ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు శోధనలు తేకాకి నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా నీ రాజ్యం వచ్చునుగా నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమిని నెరవేర్చునుగా మనందరం ఆహారం నీడు మాకు దయచి వాళ్ళ ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు అమ్మని శోధనలు తేకాక నీడు తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి ఆమెన్ నీదే సామ్రాజ్యంబు నీదే యౌను శక్తి నీదే సామ్రాజ్యంబు నీదే యౌను శక్తి నీదే యౌను మహిమ నిత్యంబును నామిన్ నీదేయౌ నో మహిమా నిత్యంబు నో నామిన్ పరలోక మందునా వసించు మా తండ్రి పరిశుద్ధ పారూప బడుగాక నీ పేరు పరిశుద్ధ పారూప బడుగాక నీ పేరు దేవా దేవా నీ శిలువే శరణంటూ నీవే దిక్కంటూ బలహీనులు నీ సన్నిధికి వచ్చారు వారిని బలపరచండి అనారోగ్యవంతులకు ఆరోగ్యం ఇవ్వండి అయ్యా శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇవ్వండి దేవా 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 కోటి చిక్కులు కలిగిన వారు వారి చిక్కులు విడిపించండి అయ్యా సంతానం లేని వారికి సంతానము అవివాహితులకు వివాహము నిరుద్యోగులకు ఉద్యోగము విద్యార్థిని విద్యార్థులకు కావలసిన పరీక్షలు విజయం వారు కోరిన కాలేజీలో సీటు ప్రభు రాసిన పరీక్షల్లో వారికి రావాల్సిన ఫలితాలు మెడ్డుగా దయచేయం అడుగుచున్నాము తండ్రి నీకు స్తోత్రాలు దేవా పరీక్షలు రాసే ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాము పరీక్షలు రాసిన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం పరీక్షలు రాయబోయే ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం బైబిల్ మిషన్ బిడ్డలు విద్యావంతులు కావాలన్నది మా దైవజన యొక్క ప్రార్థన బైబిల్ మిషన్ బిడ్డలు విద్యావంతులు కావాలి ఈరోజు ప్రభా మేము అడుగుతున్నామయ్యా మా బిడ్డలు విద్యావంతులు కావాలి దేవా మా పిల్లలు విద్యావంతులై ఉన్నతమైన స్థితిలో నేను గణపరచాలయ్యా ఉన్నతమైన అంతస్తులో నేను మహిమపరచాలయ్యా అందుచేత ఏ కాలేజీలో వారికి సీటు కావాలో దేవా ఏ పరీక్షలో ఏ ర్యాంక్ వారికి కావాలో ఏ పరీక్షలో ఏ గ్రేడ్లు వారికి కావాలో ఏ పరీక్షలో ఏ విజయం వారికి కావాలో దేవా 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 నీవే జ్ఞానమందు వయస్సునందు వర్ధిల్లినట్లుగా దేవా మా పిల్లలందరినీ జ్ఞానమందు వర్ధిల్లింపచేయమడుగుచున్నామయ్యా జ్ఞానమందు వర్ధిల్లింపచేయమడుగుచున్నామయ్యా నీ జ్ఞానాన్ని వారికి దయచే ప్రభా నీ తెలివి వారికి దయచే ప్రభా ఆ సమయోచితమైన ఆలోచన సమయోచితమైన జ్ఞానాన్ని వారికి ఇచ్చి విద్యార్థిని విద్యార్థులైన వారే రాయించిన పరీక్షలన్నిటిలో విజయం పొందుటకు కృప చూపించి అడుగుచున్నాం పరీక్షలు రాసి కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కాలేజీలో సీటు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఏ కాలేజీ అయితే వారు కోరుతున్నారో ఏ కాలేజీ అయితే వారు ఆశిస్తున్నారో అడగండి ఇస్తాన వాగ్దానము చేస్తావు కనుక అడుగుచున్నాము దేవా సహాయం చేసి వారు కోరింది వారు ఆశించింది దేవా వారిని ప్రయోజకులుగా చేసి ఆ మంచి కాలేజీలో వారికి సీటు ప్రసాదించి అడుగుతున్నామయ్యా దూరదేశాలు వెళ్ళి చదవాలనుకుంటున్న బిడ్డలని అప్పగిస్తున్నాం దూరదేశాల నుండి చదువుకుంటున్న బిడ్డలని అప్పగిస్తున్నాం దేవా దేవా ప్రతి ఒక్క బిడ్డను మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా ఇకను ప్రభా ఎందరినీ అవసరతలో వచ్చారో శ్రమలో వ్యాధిలో బాధలో ఇబ్బందులో భర్త వల్ల శ్రమ పిల్లల వల్ల శ్రమ అత్తమామ వల్ల శ్రమ తల్లిదండ్రుల వల్ల శ్రమ
ఇరుగు పొరుగు వారి వల్ల శ్రమ, దేవా ఈ శ్రమలను నీకు అప్పగిస్తున్నాం. పనిచేసే ప్రదేశంలో పై అధికారుల వల్ల శ్రమ ఒత్తిడి నీకు అప్పగిస్తున్నాం. పనిచేసే వ్యాపారంలో అధికారులు ప్రభుత్వం నుండి వచ్చే శ్రమ ఒత్తిడి నీకు అప్పగిస్తున్నాం. దేవా దేవా తీసివేయి ప్రభువా ఆ శ్రమ అంతటిని, ఆ ఒత్తిడి అంతటిని తీసివేయమడుగుచున్నాము తండ్రి. నెమ్మది కలిగి పని చేసుకున్నట్టుకు వీలు కల్పించమడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. బలహీనులైన బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. ఆ శారీరకంగా బలహీనులు, మానసికంగా బలహీనులుగా ఎంతమంది ఉన్నారో వారిని లేవనెత్తండి దేవా. వారిని బలపరచండి ప్రభువా. వారికి శక్తి దయచే ప్రభువా. ఆరోగ్యవంతులకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దిన మీ అందరూ ఏ అక్కర్లో నీ సన్నిధికి వచ్చారో దేవా దేవా దేవా, వారి అంశములన్నీ ఇంతవరకు నీ సన్నిధిలో వెళ్ళి చెప్పి ఉండగా వారి వారికి కావలసిన విడుదల విమోచన మీరే ప్రసాదించమడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. చేయండి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రార్థించడం బట్టి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరే మాకలకు మెల్లిగా దయచేసి వందనిపచేయమని ప్రభా. ఇక నువ్వు జరుగు కార్యమంతలతోడే మీరే మహిమాగానతకి ఇది ప్రభావమును పొందుకునమని నీ వాక్యము చేత మమ్మ ఆదరించి నీ శరీరక్తాల బలము చేత మమ్మ నింపి నీ కొరకు బలవంతమైన నిలుచున్న గల శక్తిని మాకు ప్రసాదించి మహిమను అందుకునమని శిలునాథుడు ప్రాణనాథుడైన యేసే పేరట వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమీన్. అన్నీ ప్రార్థనలు నీ వాలించి యున్నావు, అన్నీ ప్రార్థనలు నీ వాలించి యున్నావు, అన్నిటిలో మహిమ అందుకొన్నావు, అన్నిటి లో మహిమ అందుకొన్నావు. మరణాత కూర్చుందాము. అందరికీ మరణాత కీర్తన పాడుకుందామండి. మనందరికి వచ్చిన కీర్తన, దేవుడే నా ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అభయం 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 ఎప్పుడు ఆనందమవుగా అనే కీర్తన. అందరు కలిసి ప్రభువును స్తుతించుకుంటూ పాడుకుందాము. Mahavinodu tapadala
సహాయుడై నన్బ్రోచును అందరు చెప్దాం అభయమభయమభయమేపు నానందమానందమానందమౌగ అభయమభయమభయమేపు నానందమానందమానందమౌగ నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట పోయేవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడువునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని. ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరమైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట పోయేవాడను చల్లని చోట పంట కూర్చుకున్న వాడిని నీ విరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులతో ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునేందునే అని చెప్పి ఆ తలాంతును వారిని ఎదురు తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇడి. కలిగిన
ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినంతయు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండు కొరకటి ఉండును అనేను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడు కృపగల మా ప్రియ పల్లవ తండ్రి, మీ ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమును వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధి చేరి మేము స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడి మహిమను అందుకునమని మంచి బోధకుడి యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవనామములు మీకెల్లరికను కృపా సమాధానములు కలుగును గాక, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన కాలమంతయు ప్రభు కవిలో దాచబడి ఈ దినం మరలా ఆయన పాదాల చేతకు చేరగల ధన్యత దేవాతి దేవుడు మనకెల్లరికను అనుగ్రహించిన వారు ఉన్నారు. పిల్లరా, ఈ దినము మరి దేవుని వాక్యాన్ని అందించడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు మరి ఏం సందేశం అందించాలి అని ఆలోచించగా అసలు నాకేం సందేశం చెప్పాలో తెలియలేదండి. అందుకే ఇప్పుడు వాక్యం ముగించేసి సంస్కారం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇచ్చేయమంటారా? ఇచ్చేయమంటారా? వద్దా? చెప్పాలంటారా? వాక్యం చెప్పమంటారా? పిల్లరా, ఒకవేళ నేనే కనుక ఈరోజు నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఎవరొకరు పాట పాడేయండి తర్వాత సంస్కారం తీసుకుని వెళ్ళిపోదామంటే ఏదో వాక్యం చెప్తారు అయ్యగారిని వచ్చిన మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నిరాశగా ఉంటుంది కదా. అయ్యగారు వాక్యం చెప్తారు, వాక్యము ద్వారా మరి మా బ్రతుకులకు ఆదరణ, వాక్యము ద్వారా మా జీవితాలకు ఆదరణ కలుగుతుందని విశ్వసించి వచ్చిన మీకు మరి ఇక్కడికి రాగా కూడా నిరాశ ఎదురైతే వీళ్ళరా, ఆ దినమంతా కూడా ఒక ఖాళీ మన జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. పిల్లరా, చాలాసార్లు దేవుడు కూడా మన యొద్ద నుండి అలా కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మీ అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, అయ్యగారు వాక్యం చెప్తారు, వాక్యము ద్వారా మేము నింపబడాలి, తద్వారా మా విశ్వాసాన్ని మేము వృద్ధి చేసుకోవాలి, ఇది మీ యొక్క ఎక్స్పెక్టేషన్. తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్పను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి అంటే మనకెంత నిరాశ కలుగుతుందో. దేవుని యొద్ద నుండి పిల్లరా దీవించబడుతున్న మనం, దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న మనం కూడా మరి దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన దగ్గర ఫలం లేకపోతే, మన దగ్గర దేవుడు అనుకున్నది లేకపోతే, దేవుడు ఆశించింది దొరకకపోతే, మనము కూడా ఇలాగే సాకులు చెప్పేవారంగా ఉంటే దేవుడు కూడా ఎంతగానో మరి బాధపడేవాడే ఉంటాడు, దేవుడు కూడా ఎంతగానో గాయపరచబడేవాడే ఉంటాడని మనం గ్రహించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు పిల్లరా మానవుని యొద్ద నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేయడం మనం చూస్తాం. ఇప్పుడు మనిషే కాదు కానీ దేవుడు కూడా మన నుండి కొన్ని కోరుకుంటాడు. మనకు తెలిసింది ఏంటంటే, మనిషి దేవుణ్ణి కోరుకుంటాడు, దేవుడు మనిషికి ఆ బహుమానం లేక ఆశీర్వాదం ఇస్తాడు, ఇది మనకు తెలిసింది. కేవలం మానవులు దేవుని యొద్ద కోరుకోవడం మాత్రమే కాదు కానీ దేవుడు కూడా మానవుని యొద్ద కొన్ని కోరుకుంటాడు. ఉదాహరణకు పిల్లరా, అలా కోరుకున్నప్పుడు కొన్నిసార్లు దేవునికి నిరాశ ఎదురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అలాగను కోరిన తరుణంలో కొంతమంది సాకులు చెప్పి మరి దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆశను నెరవేర్చినట్లుగా వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. మరి ఈరోజు దేవుని పిల్లలమైన మనం, దేవుడు మన జీవితం మీద తన అధికారాన్ని కలిగి మనందరినీ తన ద్వారా మరి తన మార్గంలోనికి ఆయన నడిపించాలని ఆశపడుతూ ఉంటే మరి ఈరోజు మనము అలాగున్న చేయగలుగుతున్నామా అనేది మనం యోచన చేసుకుందాం. ఉదాహరణకు పిల్లరా, మరి మత్తయి లూకా సువార్త 4:8 సాతాను యేసుప్రభువాన్ని శోధిస్తున్నాడు. శోధించేటప్పుడు సాతానుడు యేసయ్యను శోధిస్తూ ఉంటే యేసుప్రభు సాతానుకు ఒక చక్కటి సమాధానం చెప్తా ఉన్నారు. అదేమంటే, అందుకు యేసు,
నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవల్లని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. రాయబడి ఉన్నది ఏమని అంటే, నీ దేవుడైన ప్రభువునకు మొక్కాలి, రెండవది ఆయన మాత్రమే సేవించాలి. పిల్లరా, ఇదే దేవుని యొక్క ఉద్దేశము, ఇదే దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రతి ఒక్క మానవుని పట్ల దేవునికున్న ఆశ, ప్రతి ఒక్క మానవుని పట్ల దేవునికున్న కోరిక, ప్రతి ఒక్క మానవు పట్ల దేవునికున్న మరి ఆ యొక్క కోరిక ఏంటి అంటే, మనము దేవునికి మొక్కాలి, రెండవది మనము దేవుణ్ణి సేవించాలి. వీళ్ళ దేవునికి మన నుండి కావాల్సింది ఏంటంటే, మనం ఆయనకు మొక్కాలి, అలాగే మనము ఆయన్ను సేవించాలి. వీళ్ళరా, మరి ఈరోజు మనము అలాగున్నా చేయగలుగుతున్నామా అనేది ప్రశ్న వేసుకుందాం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కొద్ది మంది మాత్రమే ఆ పని చేశారు. మరికొద్ది మంది ఆయా సందర్భాలలో దేవునికి మొక్కకుండా, దేవుని సేవించకుండా, వారు దేవుని పిల్లలే అయినప్పటికీ కూడా ఆయా కారణాలు వెతుక్కుని సాకులు చెప్పినట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంది. ఉదాహరణకు మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదామవ్వలైన వారు. వీళ్ళరా, ఈ ఆదామవ్వలైన వారికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటా పని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించండి, లోపరుచుకోండి, ఏలుబడి చేయండి, ఇవన్నీ తినండి, వీటన్నిటినీ అనుభవించండి, కానీ ఆ ఒక్కటి మాత్రం తినద్దు. పిల్లరా, ఇన్నిచ్చాడు, ఒకటి తినొద్దు అని దేవుడు చెప్పాడు. తినొద్దు అని దేవుడు చెప్పడం గల కారణం ఏంటంటే, తద్వారా వారికి దేవుడు అంటే ఎంత భయము, దేవుని యొక్క మాట అంటే ఎంత గౌరవం, అలాగే దేవుని యొక్క మాట పట్ల వారు ఎంత మరి లోబడి జీవిస్తారన్నది మరి దేవుడు చూడాలనుకున్నాడు. అందుకే అన్నీ ఇచ్చాడు, ఒకటి మాత్రం తినొద్దన్నాడు. కానీ పిల్లరా, వీరు దేవుని పిలుపునకు లోబడలేదు, కానీ వారు చేసిన పని ఏంటంటే ఆ తినవద్దన్న ఫలాన్ని తిన్నారు. భూమిలో ఉన్న అనేకమైన వాటిని ఇచ్చాడు, ఇచ్చి ఒకటి ఇవ్వలేదు లేక ఒకటి తినద్దు అంటే దాన్నే వారు తిన్నారు. తినడం మాత్రమే కాదు కానీ పిల్లరా, మరి తిన్న తర్వాత నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆది కాండం పిల్లరా రెండవ అధ్యాయంలో దేవుడు తినవద్దని వారికి ఆజ్ఞించుట 16 వచనంలో కనబడుతుంది. మరియు దేవుడు యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిరిగి తినమని నిశ్చయంగా చచ్చేదమని నరునికి ఆజ్ఞాపించాను. పిల్లరా, దేవుడు చాలా స్పష్టంగా ఇప్పుడు నువ్వు దాన్ని తినకూడదు, తింటే నిశ్చయంగా చేస్తావు, ఇది దేవుని పిలుపు. కానీ ఆదామవలైన వారు ఆ పిలుపునికి వ్యతిరేకంగా దాన్ని తిన్నారు. తిని దేవుడు అడుగుతున్నాడు 3వ అధ్యాయం మరి 11వ వచనంలో, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడుగుతున్నప్పుడు ఆదాం ఏమంటున్నాడు చెప్పండి, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటిని. గమనించిన పిల్లరా, ఆదాము చెప్తున్నాడు, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇది నా తప్పు కాదు, ఇది ఎవరి తప్పు, ఈ స్త్రీది తప్పు, ఇది నా తప్పు కాదు, ఇది ఎవరి తప్పు, ఈ స్త్రీని ఇచ్చిన నీది తప్పు, అందే తప్ప ఎవరి తప్పు కాదు, నా తప్పు కాదు అంటున్నాడు. పిల్లరా గమనించండి, ఆదామును దేవుడు తిన్నావా అని అడిగితే అతను ఏమి సమాధానం చెప్పాలి, అవును ప్రభా తిన్నాను, అలాగే ప్రభా నేను తొందరపడుతున్నాను, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని ఉంటే కథ వేరేగా ఉండేది. కానీ పిల్లరా, ఆదాము ఏం చేస్తున్నాడంటే తిన్న కారణాన అక్కడు దేవుడిచ్చిన స్త్రీని సాకుగా చూపిస్తున్నాడు, అలాగే ఇవ్వడమే దేవుడు చేసిన తప్పుగా ఆదాము ఎత్తి చూపించడం మనం చూస్తాం. రెండవదిగా చూస్తే పిల్లరా, అవమ్మ కూడా అంటుంది, ఏమా నువ్వు తిన్నావా అంటుంటే అవును తిన్నాను అని చెప్పడం మానేసి ఏమంటుంది, సర్పం నన్ను మోసం చేసింది కాబట్టి నేను తిన్నాను. ఇవేంటో తెలుసా, సాకులు. సాకులకు పిల్లరా ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ అనే మాట వాడడం జరిగింది. సాకు అంటే స్పష్టంగా చెప్పాలంటే చేయగలిగి ఉండి కూడా చేయకపోవడాన్ని, ఏమా చేయగలిగి ఉండి కూడా
చేయకపోయినప్పుడు చెప్పేదాన్ని ఏమంటారు చెప్పండి? సాకు అంటారు అన్నమాట. అంటే వీరు తినకుండా ఉండగలరు, కానీ తినేసి ఏం చెప్తున్నారు చెప్పండి? ఇందుకే చేసాము అని చెప్తున్నారు. కనుక మన జీవితంలో చాలాసార్లు మనం తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు సాకులు చెప్పే వారంగా ఉంటాం. పిల్లరా, ఈరోజు దేవుడు మనలను ఒక పని కొరకు పిలిచినప్పుడు, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచినప్పుడు మనము సాకులు చెప్పే వారంగా ఉన్నామా? యోచన చేసుకుందాం. ఆదాము తినకుండా ఉండగలడు. ఆదాముకు దేవుడు చెప్పాడు కదా తినొద్దని, అవమ్మిస్తే మాత్రం ఎందుకు తినాలి? కానీ ఇతర దాన్ని తినకుండా ఉండగలడు, కానీ తినేసి ఏం చెప్తున్నాడు? నీవు ఈ స్త్రీ నాకు ఇచ్చావు కదా, ఆ స్త్రీ ఇచ్చింది కాబట్టే నేను తిన్నాను, లేకపోతే నేను తినేవాడిని కాదు. ఇదేంటి చెప్పండి? సాకు. అలాగే అవమ్మంటుంది, సర్పం నన్ను మోసం చేసింది కాబట్టే నేను తిన్నాను, లేకపోతే నేను తినేదాన్ని కాను. పిల్లరా, దైవజన దేవదాసయ్య గారు పెద్దారాధనలో పాప ఉపదలో రాశారు, మరి శోధనలు వచ్చినప్పుడు నాకు సహాయము దొరకలేదు, దొరికినడల నేను పడకపోదును అని చెప్తారంట కొంతమంది. శోధన వచ్చినప్పుడు పడిపోయి ఏమి చెప్తారంట? శోధనలో నాకు సహాయము దొరకలేదు, దొరికినడల నేను పడకపోదును, నాకు శోధనలో సహాయం దొరకలేదు కాబట్టి నేను పడిపోయాను అని చెప్పే వారు ఉంటారు. పిల్లరా, ఇది మానవుడు మరి చేసే సాకు. ఈరోజు ఆదామమలైన వారు చేయగలిగి ఉండి కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా మరి సాకులు చెప్పుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, వాళ్ళు అంటున్నారు, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇది నా తప్పు కాదు, ఈ స్త్రీ తప్పు, ఈ స్త్రీ ఇచ్చిన నీ తప్పు అని ఆదామంటుంటే అవమంటుంది, ఈ తప్పు నాది కాదు, ఈ తప్పు ఎవరిది? సర్పాంది తప్పు, ఇది సర్పాంది తప్పు. పిల్లరా, అందుని బట్టి మరి దేవుడి యెహోవా ఆదామవలేని వారికి ఈ యొక్క సాకును బట్టి వారికి కలిగింది ఏంటయ్యా అంటే శాపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సాకును బట్టి శాపం, పాపాన్ని ఒప్పుకోకపోవడాన్ని బట్టి శాపం. ఆదామా, నీవు నీ భార్య మాట విని, 17 వచనం, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నాం, నువ్వు ఏదైతే నా మాట విన్నావు మానేసి నీ భార్య మాట విన్నావు, నేను చెప్పిన మాట మానేసి నీ భార్య మాట విని నేను తినవద్దన్న ఫలాన్ని నీ భార్య చెప్పిందని నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము ఈ నేల శపించబడింది. ఎందుకంటే ఆదామా, ఇది నీ బాధ్యత, గమనించండి, తిన్నది ఎవరు? ఆదాం. కాబట్టి ఇక్కడ నుండి నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రయాసతోనే నీవు బ్రతుకుతావు. ఇట్స్ యువర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నీవు చేయొద్దని నేను చెప్పిన పని చేస్తావు, ఆ చాయిస్ నీదే, తినాలా వద్దా అనే నిర్ణయం నీదే. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత కూడా నీదే, ఆ బాధ్యత కూడా నీదే. కాబట్టి ఇక నుండి ఈ నేలను ఎవరు పండించాలి? నువ్వే పండించాలి. ఈ నేలను నువ్వే దున్నాలి. ఈ నేలను నువ్వు ప్రయాసపడి చెమట కాచి కష్టపడితే తప్ప ఈ నేలను నీకేం రాదు, ఆహారం రాదు. అదే మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుడు అంటున్నాడు, నేను ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటేవు గనక నీ నిమిత్తం నేల శపించబడింది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములు దాని పంట తిందువు, అది ముండ్ల తొప్పలు గచ్చపదలు నీకు మొలిపించును, పొలములని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నీవు నేల నుండి తీయబడితేవి నీవు మొన్నే గనుక మొన్నే తిరిగి మొన్నే పోదు అని చెప్పాను. గమనించాను, నా భార్య మాట విని నువ్వు ఈ పని చేసావు, నీ భార్య మాట విని నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఇక నుండి నువ్వు కష్టపడితే తప్ప నీకు ఆహారం రాదు అని దేవుడు ఆదామవులకు మరి జవాబిచ్చుట మనము చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, మరలా ఇంకా మనం చూస్తే బైబిల్లో మనకు కనబడే ఆ నెక్స్ట్ మరి ఫేమస్ ఎక్స్క్యూజ్ మరి ఎక్కువగా మనకు కనబడేది ఏంటంటే కయ్యను చేసిన అపరాధం. ఆదామవులు చేసిన ఆ పాపాన్ని బట్టి తర్వాత వారికి కుమారుడు పుట్టాడు, ఆ శరీర సంబంధం కుమారుడు చేసిన పాపమే పిల్లరా మరలా రెండోదిగా మనకు కనబడతా ఉంది. ఈ కయ్యను కూడా పిల్లరా దేవుడు, ఇద్దరు కూడా తమ బలులను దేవుడికి తెచ్చారు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబెల్ అర్పణ దేవుడు అంగీకరించాడు. అయితే కయ్యను ఎప్పుడైతే దేవుడు అతను అర్పణ అంగీకరించలేదో పిల్లరా అతడు హేబెలును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు,
మరి 9వ వచనం 4వ అధ్యాయం 9వ వచనం యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని కయీను అడగ అతడు నేను ఎరుగను నా తమ్మును వారికి నేను కావలి వాడనా చూడండి పిల్లరా కయీను ఏమన్నాడు చెప్పండి హేబెలు ఎక్కడున్నాడు నాకు తెలీదు పిల్లరా తెలుసా తెలీదా తెలుసు తెలుసుండి కూడా ఏం చెప్తున్నాడంటే నాకు తెలీదు అని చెప్తున్నాడు ఇది కూడా ఒక ఎక్స్క్యూజ్ ఇది కూడా ఒక సాకు కయీను చేసిన తప్పు దేవుడు అడుగుతున్నాడు ఏది నీ తమ్ముడేడి అంటుంటే నేనన్నా కావాలన్నా నాకు తెలీదు అంటున్నాడు పిల్లరా సాకు చెప్పడాన్ని బట్టి తప్పు ఒప్పుకోకపోవడాన్ని బట్టి కయీనుకు వచ్చింది ఏంటి చెప్పండి శాపం కయీనుకు వచ్చింది శాపం నువ్వు దేశదిమ్మనమై తిరుగుతావని మరి దేవుడు అతని శపించడం మనకు కనబడతా ఉంది పిల్లరా కనుక పాత నిబంధనలో ముఖ్యంగా ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలు ధిక్కరించిన వారు దేవుడు వారిని అడుగుతున్నాడు అడిగినప్పుడు దాన్ని ఒప్పుకొనకుండా దాన్ని ఒప్పుకోకుండా సాకులు చెప్పిన వారు పాపాన్ని చేసి సాకులు చెప్పిన వారికేమో శాపం వచ్చిట అనేది మనం చూస్తాం దేవుడు తన ప్రజలైనవన్నీ పరిశుద్ధులుగా జీవించమని ఒక పిలుపు ఒక ఆహ్వానం ఇస్తే వారు దేవుని మాట మీరి దేవుని ఆజ్ఞలు పాటించక తమ పరిశుద్ధతను కోల్పోవడం మాత్రమే కాదు కానీ సాకులు చెప్పి దేవునికి మరింత దూరం అయిపోవడం మనం చూస్తాం ఈరోజు వాక్యం వింటున్న వారులరా మనము దేవుని పని విషయంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించే విషయంలో దేవుని సేవించే విషయంలో దేవుని పూజించే విషయంలో మనము సాకులు చెప్పేవారం ఉన్నామా ఆలోచన చేసుకుందాం పిల్లరా మరొక వ్యక్తిని మనం చూద్దాం నాలుగోది మనం చూద్దాం మోషే పిల్లరా మోషే గారు అనేకమైన సాకులు చెప్పారు దేవుడు మోషేను తన పని కొరకు పిలిచాడు 80 సంవత్సరాల వయసులో తన పని కొరకు పిలిచి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు నా ప్రజలు పంపు అని చెప్పి దేవుడు మోషేకు ఒక పిలుపునిచ్చాడు మోషేకు ఒక పని అప్పగించాడు అయితే పిల్లరా మరి నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మోషే అంటున్నాడు 11వ వచనం మనం చదువుకుంటే 3:11 నేను ఫరో దగ్గరికి వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తును తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో చెప్తున్నాడు చూడండి మొదటగా ఏమంటున్నాడు నేనే పాటి వాడినయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి ఎవరినయ్యా నేనెంతటి వాడును ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలు పంపించమని చెప్పడానికి నేనెంతటి వాడును ఇది మరి మోషే యొక్క సాకు వెంటనే దేవుడి యొక్క సమాధానం దేవుడు ఏమంటున్నాడు నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతమే దేవుని సేవించెదరు వెంటనే దేవుడు కూడా సమాధానం చెప్తున్నాడు ఒక పని అప్పగించాడు దేవుడు ఆ పని అప్పగించగానే పిల్లరా మోషే దాన్ని చేయను అంటున్నాడు ముందు రెండు విషయాలు మనం చూస్తే పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు పని అప్పగించాడు వారు పాపం చేసి సంపూర్ణంగా నాశనం చేశారు అందుని బట్టి ఒప్పుకోని కారణాన్ని శాపం వస్తే ఇక్కడ మనం చూస్తే మోషే కూడా ఒక సాకు చెబుతున్నాడు ఏమనంటే నేనే పాటివాడిని నేనెవరినయ్యా అంటే దేవుడు అన్నాడు నేనున్నాను నీకు తోడు నేను నీకు తోడుగా వస్తాను నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఇదిగో నేను నేను పంపించడానికి ఇది నీకు సూచన దేవుడు మరలా మోషేకి సమాధానం చెప్తున్నాడు మరలా వెంటనే 13వ వచనంలో మోషే మరలా సాకు చెప్తున్నాడు చిత్తగించము నేను ఇశ్రాయేలు యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని ఆయన్ను అడిగినడలా అని అడిగినడలా వారితో నేనేమి చెప్పాలి రెండోది చెప్తున్నాడు అయ్యా నేను వెళ్ళి చెప్తాను సరే ఆయన పేరేంటని అడుగుతారు నేనేం చెప్పాలి నీ పేరేంటో కూడా నాకు తెలియదు అన్నట్లుగా మరి మోషే మరలా రెండో సాగు చెప్తున్నాడు వెంటనే మరలా సమాధానం 14వ వచనంలో దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను పిల్లరా మరి మోషే యొక్క సాకులు చూడండి ముందేమో నువ్వు వెళ్ళు అంటే నేను ఎంత వాడినాడు నేను నీకు తోడేంటానంటే అసలు నీ పేరేంటో అని అడిగితే నేనేం చెప్పాలి అంటున్నాడు నేను ఉన్నవాడిని అనువాడినై ఉన్నానని చెప్పి దేవుడు చెప్పాడు మరలా వారి మధ్య సంభాషణ సాగింది మరలా పిల్లరా 4వ అధ్యాయంలో మరలా 3వదిగా మోషే గారు సాగు చెప్తున్నారు చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరూ వారు నా మాట వినరయ్యా వారు నా మాట నమ్మరయ్యా మరలా సాకు చెప్తున్నాడు పిల్లర మొదటి నుంచి చెప్పాను సాకు అంటే ఏంటి చెప్పండి చేయగలిగి ఉండి కూడా చేయకుండా తప్పించుకుని చెప్పేదాన్ని ఏమంటారు చెప్పండి సాకు ఇప్పుడు మోషే వెళ్ళాలంటే వెళ్ళచ్చు కానీ ఇతను వెళ్ళడం ఇష్టం లేక సాకులు చెప్పుడు మనం చూస్తూ ఉన్నాం 3వదిగా అంటాడు వాళ్ళు నా మాట వినరు వాళ్ళు నా మాట నమ్మరు యెహోవా నాకు ప్రత్యక్షం కాలేదని చెప్తారు అంటే మరలా దేవుడు ఏం చేశాడంటే ఇదిగో నేను ఎంత బలవంతుండో నేను ఎంత శక్తివంతుండో
నీకు నేను చూపిస్తా అని చెప్పి పిల్లరా, దేవుడు మోషే ద్వారా మూడు అద్భుతాలు చేయించుట మరి 2వ వచనము నుండి 9 వచనాల వరకు మనము చూస్తున్నాం. మరి 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, వారి రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయినడలా, నీవు కొంచెం ఏటి నీళ్ళు తీసి ఎండి నేల మీద పోయి వలను, అప్పుడు నీ వేట్లను తీసి నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను. ఇదిగో మోషే, నేనేంటో చూపిస్తా, వారు నమ్మరంటున్నావు కదా, ఇదిగో నీ చేయి జాబ్, నీ కర్ర కింద పడి పడిగానే పాము అయిపోయింది, పట్టుకో, మళ్ళా కర్రగా మారిపోయింది, నీ చేయి తీసి నీ గుండెల మీద పెట్టుకో, పెట్టుకోగానే కుష్టి గల్దగా మారిపోయింది, మళ్ళీ పెట్టుకో, మామూలుగా మారిపోయింది. ఈ రెండు బట్టి నమ్మలేదా, నీళ్ళు తీసి నేల మీద పోయి అది రక్తంగా మారిపోద్ది. రెండింటి బట్టి నమ్మకపోతే ఈ మూడో దాన్ని బట్టి అయినా సరే నమ్ముతారు. ఇందుని బట్టి నేను ఎంత గొప్పవాళ్ళను, ఎంత శక్తిమంతుడు అని వారు తెలుసుకుంటారని వారి దేవుడు మోషేకు చెప్పడం మనం చూస్తున్నాం. మరలా మోషే ఏం చేస్తున్నాడంటే 4వదిగా మరలా సాగు చెప్తున్నాడు. 11-12 వచనాలు చూస్తే, 10 వచనం, ప్రభా ఇంతవరకు మునిపోయినను నీ దాసుతో మాట్లాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం గలవాడు. చూసారా మరలేమంటున్నాడు, నేను నోటి మాంద్యం గలవాడి అయ్యా, నేను నాలుగు మాంద్యం గలవాను, నేను సరిగ్గా మాట్లాడలేను. అయితే దేవుడు ఏమంటున్నాడు, వెంటనే సమాధానం, నేను నీ నోటికి తోడేయండి. 12వచనంలో, నీవు ఏం పలకవలసింది నీకు బోధించదును, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వేం చెప్పాలో నేను చెప్తాను. మరలా మూసి 5వదిగా మరలా ఏమంటున్నాడంటే 13వచనంలో, అంతకతడు, ప్రభువా నీవెవరిని పంపదలంచావో వారిని పంపించు. దేవుడు మళ్ళా మూషితో మళ్ళా సమాధానం చెప్తాను, ఏమని, నీ అన్నయ్య అహరోన్ లేడా, అతడు బాగా మాట్లాడగలను, నేను ఎరుగుదను. చూసారా దేవుడు ఒక పని అప్పగించినప్పుడు మోషే సాకులు చెప్తున్నాడు, కానీ పిల్లరా ఆ పని మోషే ద్వారా జరగాలని దేవుడు కోరుకున్నాడు గనక సాకులు చెప్పే ప్రతిసారి కూడా దేవుడు మోషేకు సమాధానం చెప్తా ఉన్నాడు, పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. మోషే ఆ చిన్నదాన్ని కూడా ఒక ప్రాబ్లం లాగా చూస్తూ ఉంటే, ఇది ప్రాబ్లం కాదయ్యా, దీనికి సొల్యూషన్ ఇదిగో అని చెప్పి దేవుడు చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఇలాగన మోషే యొక్క జీవితంలో అనేకమైన సాకులు మరి అతడు వెళ్ళడానికి ముందు మరి చెప్పుట మనకు కనబడుతూ ఉంది. అలాగే పిల్లరా ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇలాగన సాకు చెప్పిన మరొక వ్యక్తి మనకు కనబడతారు, ఆయన పేరే గిద్యోను. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మరి 12-14 వచనాల్లో దేవుడు మరి ఒక పనిని, ఒక బాధ్యతను మరి గిద్యోనుకు అప్పగించడం మనకు కనబడతా ఉంది. పిల్లరా యెహోవా దూత పరాక్రము గల బలాఢ్యుడ, యెహోవా నీకు తోడైనడా అతను చెప్పక, గిద్యోను చిత్తమున అయినవాడా, యెహోవా మాకు తోడైనడా, ఇదంతయు మాకు ఎలా సంభవించను, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పొచ్చు, మా పితరులు మాకు వివరించిన ఈ అద్భుత కార్యములని ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాన్ని చేతి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. గమనించిన పిల్లరా మరి దేవుని దూత గిద్యోను కనబడి యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి గిద్యోనుకు ఒక పని అప్పగించడానికి దేవుని యొక్క దూత మరి గిద్యోను కనబడు మనకు కనబడుతూ ఉంది. అయితే పిల్లరా మరి 14వచనం మనం చూస్తాం, అంతటా యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి విద్యార్థిని చేతి నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే. దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానులీల దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడైనా అని దేవుడు చెప్తుంటే, పిల్లరా గిద్యోను యొక్క సాకు చూడండి, 15వచనంలో చూస్తే, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేనిదే. గమనించిన పిల్లరా గిద్యోను అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు, మిద్యానీలను కాపాడు, రక్షించు, నేను నీకు తోడై ఉన్నాను అంటుంటే గిద్యోను ఏమన్నాడు చెప్పండి, నేను ఎలా చేస్తాను, నేను దేని సహాయం చేత దాన్ని చేస్తాను, దేవుడేమో నేను నీకు తోడైనా నువ్వు వెళ్ళంటుంటే గిద్యోను ఏమన్నాడు, నేను ఎలా చేస్తాను అంటున్నాడు. 2వదిగా మనం చూస్తే దానికి మళ్ళీ దేవుడు సమాధానం చెప్తున్న 16వచనంలో, నేను నీకు తోడైందును కనుక ఒకే మనుషుడు హతము చేసినట్టు మిద్యాన్ని నీళ్ళు హతము చేయదు అని సెలవిచ్చాను. వెంటనే దేవుని సమాధానం కనబడుతుంది, నేను నీకు తోడైంటాను గిద్యోను. మరలా పిల్లరా 2వసారి మళ్ళా గిద్యోను సాకు చెప్తున్నాడు, నాడు నీ కటాక్షం కలిగినలా నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచు. అయ్యా అది నిజంగా నువ్వేనా, అది నిజంగా నువ్వే
అని నాకు తెలిసినట్లుగా నాకు ఒక సూచన కనబరచము అన్నప్పుడు, పిల్లరా మరి దేవుడు మరలా గిద్యోనుకు తాను అడిగిన వాటన్నిటినీ కూడా చేయటం మనం చూస్తున్నాం. గమనించిన పిల్లరా, చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసే అద్భుత కార్యాలను, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను చూచుచూ ఎరిగి ఉన్న మనము విశ్వసించగలిగి ఉండి కూడా విశ్వసించలేకపోతూ ఉంటాం. ప్రార్థన చేయగలిగి ఉండి కూడా ప్రార్థన చేయకుండా ఉండిపోతూ ఉంటాం. సన్నిధికి రాగలిగి ఉండి కూడా రాలేకపోతూ ఉంటాం. సాక్ష్యము చెప్పగలిగి ఉండి కూడా చెప్పలేకుండా నిలిచిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు మనం ఏర్పరచుకున్న సాకులే దానికి గల కారణం. అయితే పిల్లరా, ఇలా ఎన్ని సాకులు కనబడినా మరి గిద్యోను సాకులు చెప్తున్నాడు. భక్తులుగా చెప్పబడిన వారందరూ పిల్లరా ఒకప్పుడు సాకులు చెప్పిన వారే, కానీ తన పనిని తాను జరిగించుట కొరకు దేవుడు వెంటనే వారికి సమాధానం ఇచ్చటం మనకు కనబడతా ఉంది. పిల్లరా మరి యోనా విషయంలో కూడా మనం చూస్తాం, యోనాను దేవుడు నీనివేకి పంపించినప్పుడు మరి యోనా అక్కడికి వెళ్ళకుండగా మరి యోనా అక్కడి నుండి తర్షీషు వెళ్ళి మరి వాడ వెక్కుటకు మరి అతడు ప్రయత్నించుట మనము చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పిల్లరా మరి యోనాను దేవుడు మరలా ఏం చేశాడంటే ఆ నీనివేకే పరిగెట్టుకుని పంపించుట మనకు కనబడతా ఉంది. పిల్లరా ఇలాగున్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జీవితాల ఆయా సందర్భాల్లో సాకులు చెప్పిన వారే. అయితే ఈ సాకులన్నిటికీ దేవుడి చే ఒకే ఒక సమాధానం ఉంది కామన్గా. ఏంటో ఆ సమాధానం తెలుసా? నేను నీకు తోడై ఉంటాను. ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను నీకు తోడై ఉంటాను. మానవుడు ఎప్పుడైనా సరే ప్రభా ఇది నేను చేయలేను అని చెప్తుంటే దేవుడు వాడికి ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు చేయి, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. గమనించండి పిల్లరా, మోషే కావచ్చు, గిద్యోను కావచ్చు, యోనా కావచ్చు, అలాగే ప్రవక్తలు కావచ్చు, యేసుప్రభు యొక్క శిష్యులు కావచ్చు, వీరందరికీ కూడా ఆయా సందర్భాల్లో వారు నేను చేయలేను అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తానంటే నేను నీకు తోడై ఉంటాను. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన దినదిన మన బ్రతుకులో కావచ్చు పిల్లరా, చాలాసార్లు మనం కూడా ఏమంటామంటే నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు, నా కాళ్ళు నొప్పి, నాకు తలనొప్పి, నా కడుపు నొప్పి. ఏమ్మా ప్రార్థన చేసుకోమంటే మనం చెప్పే సాకులు కురిసి ఎలా ఉంటాయి? నా బాధ ఏంటో దేవుని తెలీదా, నా కాళ్ళు నొప్పని దేవుని తెలీదా, నేను మోకాలు అయిపోయినా పర్లేదులే, నాకు తలపోవడం దేవుడు తెలీదా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదులే, నాకు నీరసం ఉందని తెలీదా, ఈరోజు వాక్యం చదవకపోయినా పర్వాలేదులే, మరి నాకు బలహీనత ఉందని దేవుని తెలీదా అని చెప్పి పిల్లరా చేయవలసిన పనిని చేయక చాలాసార్లు మనము వాయిదా వేస్తూ ఉంటాం, చాలాసార్లు దాన్ని మనము చేయకుండా ఆగిపోతూ ఉంటాం. గమనించండి పిల్లరా, ఈవెన్ పాపం చేసినప్పుడు కూడా చాలాసార్లు మనం సాకులు చెప్పి పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇందాక మనం విన్నాం కదా, శోధనలు పడిపోయినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నాకు సహాయము దొరకలేదు, దొరికితే నేను పడకుండా ఉందను, దొరకలేదు కాబట్టే నేను పడిపోయిన, ఇదేంటి చెప్పండి సాకు? శోధనలు వస్తే పడిపోమని ఎవరు చెప్పారు? శోధన జయించాలి కదా విశ్వాసిగా. కానీ కొంతమంది పడిపోతారు, పడిపోయేమంటారంటే నాకు ఎవరు సాయం చేయలేదు. గమనించండి, ఈరోజు దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను. పిల్లరా అన్ని సాకులకు కూడా ఒకే ఒక అల్టిమేట్ ఆన్సర్ దేవుడు చెప్తున్నాడు. అన్ని సాకులకు కూడా ఒకే ఒక మరి సమాధానం దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఐఆమ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. ఐఎమ్ ఆల్ యూ నీడ్, నేను మాత్రమే నీకు కావలసినది, కాబట్టి నేను నా శక్తిని నీ ద్వారా చూపిస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు చేయగలవని చెప్పి ప్రభు చెప్పడం మనం చూస్తాం. అదే దైవజన లైగారి కీర్తనలో రాశారు, మనం పాడుకుంటాం. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, రక్షకానా వందనాలు శ్రీ, రక్షకానా వందనాలు. నేను చేయలేనివన్నీ మనం చేయలేని ఎవరు చేశారు? ఆయనే మనకు చేసి పెట్టేవాడు. కాబట్టి పిల్లరా ఎప్పుడెప్పుడు కూడా నేను చేయలేను అని మనం అనుకోకూడదు, కానీ మనము చేయాలి. చేయాలన్న తలంపు మనలో ఉంటే, చేయాలన్న ఆశ మనలో ఉంటే, చేయాలన్న పట్టు మనలో ఉంటే ఆయన అన్నాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను, నువ్వు చేయి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు
నీ పక్షంగా నేను నిలబడతాను. ఈరోజు మనందరి జీవితాల్లో దైవ సంబంధం విషయాలు కావచ్చు, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా కావచ్చు. ముందడుగు వేయాలనుకుంటాం, వేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. పని చేయాలనుకుంటాము, చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. ప్రయాసపడాలనుకుంటాం, దానికోసం ఆలోచిస్తూ ఉంటాం. అయితే పిల్లరా, మనము సాకులు చెప్పేవారం ఉంటే ఎప్పుడు ఎప్పుడు కూడా దేవుని కార్యం మన జీవితంలో జరగదు. అయితే సాకులు మాని మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సహాయాన్ని కోరాలి. సాకులు మాని దేవుని సాంగత్యాన్ని కోరాలి. సాకులు మాని దేవుని స్నేహాన్ని కోరాలి. ఎప్పుడైతే మనం సాకులు మాని దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తామో, దేవుని పక్షంగా నిలవబడే ప్రయత్నం చేస్తామో, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మోషే సాకులు చెప్పాడు, ఆయన సరే దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు, ఐగుప్తులో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే మనం మొట్టమొదట విడిచిపెట్టవలసింది ఏంటో తెలుసా? సాకులు చెప్పడం మాని. ఈరోజు దేని విషయంలో మీరు సాకులు చెప్తున్నారు? దేని విషయంలో మీరు సాకులు చెప్తున్నారు పిల్లరా? దేని విషయంలో మీరు సాకులు చెప్తారు ఒకసారి పరిశీలన చేసుకుని, సాకులు చెప్పే వారు ఉన్నారా? మీరు ఎన్నడూ ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేరు. సాకులు విడిచిపెట్టేసి మీరు చేయండి. దేవుడు అన్నాడు, నేను నీకు తోడే ఉంటాను. నీకు ఎవరు తోడక్కర్లేదు. ఎవరుంటారు? నేను, ఐఆమ్ విత్ యూ. నేను నీకు తోడే ఉంటాను. నువ్వెళ్ళు, 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 నేను నీకు తోడే ఉంటాను. నువ్వు చేయి, నేను నీకు తోడే ఉంటాను. మీరు దేవుడు ఈ మాటలు మనం చెప్తుండగా మనం దేవుని తోడు కలిగి, దేవుని సహాయం సహవాసం, దేవుని సాంగత్యాన్ని కలిగి మన పని పూరుకోగలిగినప్పుడు పిల్లరా, ప్రభువే మన ప్రాణములన్నింటినీ మనం నెమ్మది పరిచి, ఏదైతే మనం చేయలేమనుకుంటూ ఉన్నామో, ఏదైతే మనం సాధించలేమనుకుంటూ ఉన్నామో, ఏదైతే నా వల్ల కాదు అనుకుంటూ ఉన్నామో, ఏదైతే మరి నా జీవితం ఇప్పుడు జరగదు అనుకుంటున్నామో, దేవుడు అంటున్నాడు, యు గో, ఐఎమ్ విత్ యు. నువ్వు వెళ్ళు, నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడే ఉంటాను. కాబట్టి ఇంతవరకు దేని విషయంలో మీరు నిరాశ చెంది ఉంటే, వెనకడుగు వేసి ఉంటే, మీరు చేయకుండా ఆగిపోయి ఉంటే, భయపడుతూ ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం, నేను నీకు తోడే ఉన్నాను. కనుక పిల్లరా, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన సహాయము, ఆయన సహవాసాన్ని కలిగిన మనమే ముందడుగు వేద్దాం. దేవుని మీద భారం వేసి మన ప్రతి పనిలో ముందడుగు వేద్దాం. దేవుని వైపు మాత్రమే చూద్దాం. ఆయన వైపు మాత్రమే చూచి, ఆయన ప్రార్థించి, ఆయన సహాయం కోరగలిగినప్పుడు, నేను చేయలేను అన్న మోషేతోనే దేవుడు ఐగుప్తులో 10 అద్భుతాలు చేయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేయలేను అన్న గిద్యోనుతోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. నేను చేయలేను అన్న ఈ యొక్క యోనాను పంపించి ఈ ప్రజలైన వారికి రక్షణ అందించాడు. మేము చేయలేము అనుకున్న శిష్యులతోనే భూమిని తలకిందులుగా చేసేవారిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చేయలేను అనుకుంటే మీరు ఎక్కడికి వచ్చినట్లయితే పిల్లలు, దేవుడు అన్నాడు, ఐఆమ్ విత్ యు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కూడా వస్తాను, నేను నీతో పాటు ఉన్నాను, కాబట్టి నువ్వు చేయగలవు అని ప్రభు చెప్తున్నాడు. అదే విశ్వాసంతో ముందడుగు వేసి ప్రభు వైపు చూస్తూ మనం సాగలిగినప్పుడు మనం అనుకున్న పనులన్నిటిలో ప్రభువే మనకు విజయం అనుగ్రహించి వాడై ఉంటాడు. అటు ధన్యత దీవెన దేవాతి దేవుడు మనకు ఎలాగను ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ మాటలను మా మనసును ముద్ర వేసి వాక్యానుసారం జీవించాలి అంతస్తు మాకు దయచేయండి. మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టేవాడవని ప్రభువా నీ వాక్యము ద్వారా మాకు తెలియజేస్తావు. నిజమే తండ్రి, ఎన్నోసార్లు భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో మేము చేయగలిగిన పనులు కూడా చేయకుండా సాకులు చెప్పే వారంగా ఉండిపోతున్నామయ్యా. అలాగే మేము ఉండకుండా ప్రభా నీ వైపు మేము చూడగలిగితే, నీ సహాయం మేము కలిగి ఉండగలిగితే, దేన్నైనా మేము సాధించగలుగుతామని, దేనిలో దేనిలోనే మేము విజయం పొందుతామని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా, విన్న ఈ మాటలు మా మనసులో మొదలు వేసి వాక్యానుసారంగా జీవించగల స్థితి, వాక్యానుసారంగా విశ్వసించగల అంతస్తు, నీ ద్వారా నీ కొరకు ఘనమైన కార్యములు, గొప్పదైన కార్యములు అనుభవించడానికి సహాయం చేసి మహిమను అందుకునమని దీవులకు దాత అయిన యేసే పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాథ. మన దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడని నమ్మచ్చు. ప్రభును స్తుతించుకుంటూ కీర్తన పాడుకుందాము.
దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వాళ్ళే ప్రేమించును, తండ్రి వాళ్ళే పోషించును, కాపరి వాళ్ళే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వాళ్ళే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. కాపరి వలే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. ప్రేమించును, తండ్రి వాళ్ళే పోషించును, కాపరి వాళ్ళే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వాళ్ళే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వాళ్ళే ప్రేమించును, తండ్రి వాళ్ళే పోషించును, కాపరి వాళ్ళే నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వాళ్ళే నడిపించును,
వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో.